सबक नमस्कार ఒంగోలు ప్రజలు మూడు సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి మాట ఇచ్చి మాట ప్రకారం మన జగనన్న ఈ రోజు పేదలందరికీ పట్టాలు ఇచ్చేదానికి ఒంగోలుకు వచ్చినందుకు ఒంగోలు ప్రజలందరి తరపున ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారికి నా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. మీ అందరికీ తెలుసు ఈ పట్టాల కార్యక్రమం 2 సంవత్సరాల క్రితమే జరగాల్సింది. గతంలో ఎర్రజల్ల గ్రామంలో దాదాపు 800 ఎకరాల దాకా గ్రామాల్లో అక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే అది ఎక్వైర్ చేసి మొత్తం ఒకే చాట ఉండేదానికి ప్రజలకు మేము ఏర్పాటు చేస్తే ఈ తెలుగుదేశం వాళ్ళు కోట్లేసి అది మైనింగ్ ల్యాండ్ అని చెప్పేశారు. ఓకే, అది మైనింగ్ ల్యాండ్ అయితే అదే తెలుగుదేశం వాళ్ళు వాళ్ళ ప్రభుత్వంలో అది మైనింగ్ ఇవ్వడానికి లేదు, అది వేరే దానికి ఉపయోగించాలి ఆ ల్యాండ్ అని చెప్పి కోర్టులో ఎవరు చేశారో అతను చేత అది మైనింగ్ ల్యాండ్కి అది మైనింగ్ ల్యాండ్కి ఇవ్వాలని చెప్పి సేమ్ పర్సన్ సేమ్ మనిషే వాళ్ళు కోర్టులు వేస్తే సిగ్గుపడాలని కూడా ఈ సభాంగంగా తెలియజేసుకుంటా ఉన్నాం. పేదవాళ్ళకి ఇచ్చేదానికి కూడా వాళ్ళు ఇవ్వలేదు. గతంలో ఎప్పుడు కూడా ఒక పట్టా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇచ్చారని అడుగుతా ఉన్నాం. రాజశేఖర రెడ్డి గారి టైంలో 2008లో అప్పుడు దాదాపు 4-5 వేల మందికి నేనే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రాజశేఖర గారి చేతుల మీదుగా మన పట్టాలు ఇచ్చి ఇల్లు కాలనీ కూడా కట్టించుకున్నాం. ఆ తర్వాత కొంతమంది పట్టాలు ఇస్తే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేసి అవి పక్కన పడేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఈరోజు నేను ఆ రోజు చెప్పాను, నేను పట్టాలు ఇస్తేనే పోటీ చేస్తానని. అది ఎందుకు చెప్పానో తెలుసా? మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇచ్చిన భరోసా. ఏ పరిస్థితుల్లో ఎన్ని ఇబ్బందులున్నా కానీ రైతులకు ఉన్న డబ్బులు ఇస్తానని చెప్పి ముఖ్యమంత్రి గారు నాకు ఇచ్చిన భరోసాతోటి నేను ధైర్యంగా పట్టాలు ఇవ్వకపోతే నేను పట్టాలు మీకు ఇవ్వలేకపోతే నేను పోటీ చేయనని చెప్పా. అంటే అదే మన జగనన్న ఇచ్చిన భరోసా, అది గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా సభాంగంగా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఇక్కడ స్థలాల కోసం 231 కోట్లు రిలీజ్ చేశారు మన పట్టాలకి రైతులకు ఇచ్చేదానికి. కానీ మొన్న కూడా మళ్ళా ఈ తెలుగుదేశం వాళ్ళు ఒక అతను కలిసి మళ్ళా కూడా కోట్లు వేశారు, పిల్లు వేశారు. ఆ పిల్లులో ఏం రాశారు మొన్న ఏం చెప్తున్నాడు అతను, అది పేదవాళ్ళకి ఇవ్వటం లేదు అందుకని వేశారు అంటున్నాడు. దాంట్లో నిజంగా పేదవాళ్ళకి వేసి అని రాసుంటే పర్వాలా, ఎమ్మెల్యేకి ఎకరానికి 8 లక్షల రూపాయలు రైతులు ఇచ్చారని మాట్లాడారు. దాదాపు ఇక్కడ రైతులు కూడా ఉన్నారనుకుంటా. ఒక్క రూపాయి రైతు దగ్గర తీసుకొని ఉంటే నాకున్న యావదాస్తి రాసి ఇచ్చేస్తా. అంటే నాకు పెద్ద ఆస్తి లేదనుకోండి, అది వేరే విషయం, ఉన్నది కూడా రాసి ఇచ్చేస్తాం. ఒకటే చెప్తా ఉన్నా, ఇన్ని సంవత్సరాలు నా రాజకీయ జీవితంలో ఎక్కడ పొరపాటు చేయలా మీ అందరికి తెలుసు. రాజశేఖర రెడ్డి గారు నాకు నేర్పిన పాఠం ఒకటే, ఎదిగే కుంది ఒదిగి ఉండమన్నారు. అందువల్లే మనం ఏ పైకి వచ్చినా కూడా ఒదిగి ఒంగోలు ప్రజలకి నేను ఒదిగున్నాను, ఈ ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా ఒదిగున్నాను. కాబట్టి ఈరోజు
నా మీద ఆప్యాయత చూపిస్తున్నారని కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాం. అంతేకాకుండా మన ముఖ్యమంత్రి గారు దీనికి సంబంధించి మొత్తం కూడా ఇళ్ల పట్టాలతో పాటు అందరు కూడా ఇల్లు కూడా శాంక్షన్ చేశారు. దాదాపు 1100 కోట్లు మన ఇల్లు కట్టేదానికి ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేసేదానికి మీరందరూ కూడా చప్పట్లు తాటి మరి అశ్వత్థ రాజ్యాన్ని తెలుసుకుంటా ఉన్నా. నిన్న ఒక ఆయన స్టేట్మెంట్ ఇస్తాడు, పేద అంతా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి ఇచ్చారని. సిగ్గుపడాలా? మా ఇంట్లో 10 మనిషికి పట్టా ఇప్పించేదానికి కూడా నేను రికమెండ్ చేయలా. నిన్న అడిగారు మా 10 మనిషి, సార్ మీరు ఎమ్మెల్యే కొండి మాకు పట్టాలు ఇప్పలేదంటే నీకు ఇల్లు ఉంది కదా నీకు ఇవ్వను అని చెప్పిన. పేదవాళ్ళకి ఇల్లు లేని వాళ్ళకే ఇచ్చేదానికి చేశాం తప్ప వేరే వాళ్ళకు అదని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. దాదాపు 16,000 మందికి ఈ ఇచ్చిన పట్టాల్లో 16,000 మంది డ్వాక్రా మహిళలు ఉన్నారు, అవునా కాదా చెప్పండి. 16,000 మంది పేదవాళ్ళు డ్వాక్రా మహిళలు ఉన్నారు, మిగతా వాళ్ళందరూ కూడా పేదవాళ్ళే. పేదవాళ్ళకి ఇల్లు ఉన్నాళ్ళకి ఇచ్చే పరిస్థితి లేదు. ఇంకా 3-4 వేల మందికి భరోసా పత్రం ఇచ్చి మీకు ఇవ్వని పరిస్థితి ఉండింది. ఇప్పుడే ముఖ్యమంత్రి గారితో మాట్లాడాం, తప్పకుండా వాళ్ళకి కొంతమంది రేషన్ కార్డులు లేవు, అందువల్ల పోయినాయి కొంతమంది, కొన్ని ఇబ్బందుల వల్ల పోయినాయి. మరి ఇప్పుడు కలెక్టర్ గారికి చెప్పారు ముఖ్యమంత్రి గారు, ఎవరైతే అర్హులు ఉన్నారో ఎవరైతే రేషన్ కార్డు ఉన్నారో రేషన్ కార్డు కూడా ఇచ్చి పట్టాలి ఇమ్మని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. భరోసా పత్రం ఇచ్చిన వాళ్ళకి అందరికి కూడా ఇచ్చే కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. దీనికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇప్పుడే మా మేడం గారు శ్రీలక్ష్మి గారు చెప్పారు ముఖ్యమంత్రి గారికి, ఇక్కడ వాటర్ సప్లై కోసం అన్ని కలిపి 240 కోట్ల రూపాయలు, ఈ యొక్క ఈ లేఅవుట్కి 240 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు వాటర్ సప్లైకి అని కూడా ఈ సభాగంగా తెలియజేసుకుంటా ఉన్నాం. అంతేకాదు పోయినసారి ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు 339 కోట్లతోటి డ్రింకింగ్ వాటర్ డైలీ ఇచ్చేదానికి ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం